Hello everyone, welcome to Agro Information and Technology channel. Friends, here is the video that you have seen. This video is about mat. This mat is used in Dairy Farm. It is used in the same way. దాని కోసమని ఈ వీడియోలో చెప్దామని చెప్పాలని నేను అనుకున్నా. ఈ నా డైరీ ఫామ్లో తెప్పించడం జరిగింది. ఇది దీని మొత్తం మనం ఎందుకు యూజ్ చేయాలి, ఇవి దీని ప్రైస్ ఎంత, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ చెప్పే ముందు ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. చూడండి ఫ్రెండ్, ఇవి ఈ మ్యాట్స్ యాక్చువల్గా నేను తెప్పించింది హర్యానా నుంచి. ఇది ఈ కంపెనీ వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీ ఇంకా దాని లెంత్ బ్రెత్ దీని థిక్నెస్ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇదేమో జిందాల్ కంపెనీవి కనిపిస్తుంది కదా, జిందాల్ కంపెనీ తెప్పించడం జరిగింది. ఎందుకు ఈ కంపెనీ తెప్పించను అంటే, నేను అక్కడ హర్యానాలో చాలామంది ఇదే కంపెనీ యూజ్ చేస్తారు. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కానీ ఇదే కంపెనీ చాలా యూజ్ చేస్తారు, ఇంకా సర్వీస్ కూడా బాగా ఇస్తుందని తెప్పించడం జరిగింది. నేను ఇక్కడ ఇది వచ్చేసి నాకు 1800 పడింది ఫ్రెండ్స్, 1800 అక్కడ హర్యానాలో. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇదైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ వచ్చింది నాకు. ఎందుకు ఫ్రీ వచ్చిందంటే, మన యానిమల్స్ వస్తుంటాయి కదా ఇక్కడ, అప్పుడు అందులో లారీలోనే 10 పైన దాని టాప్ మీద వేయడం జరిగింది. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే, దీని గురించి చెప్తాం మొత్తం, ఇవి ఎందుకు వేయాలి మనము, ఎంత ప్రైస్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని దాని గురించి మొత్తం చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది వేయడం వల్ల లాభాలు ఏంటంటే, మెయిన్గా యానిమల్స్కి ఇన్ఫెక్షన్ రాదు మెయిన్. నేను హర్యానాలో కూడా కొంతమందికి అడిగిన, ప్రతి హర్యానాలో ప్రతి ఇంట్లో ఈ మ్యాట్స్ ఉంటాయి, చిన్న చిన్న రైతు దగ్గర కూడా మ్యాట్స్ ఉంటాయి. మన కూడా చూడొచ్చు, మన డైరీ ఫామ్లో కూడా ఇప్పుడు అందరు మ్యాట్స్ పెట్టడం జరుగుతుంది. దీంతో ఏముందంటే అడ్డర్ ప్రాబ్లం రాదు, అంటే పొదుగు వాపు రాదు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, యానిమల్స్కి ఏమైనా పొదుగు వాపు వచ్చినా అది స్ప్రెడ్ కాదు. ఎందుకు స్ప్రెడ్ కాదంటే, ఒకటేసారి కింద కూర్చుంది అనుకోండి, సిమెంట్ కానీ ఇంకా కింద మట్టి మీద కూర్చుంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అదే దీని మీద ఉంటే మెత్తగా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఏదైనా యానిమల్స్కి కూర్చున్నప్పుడు, పెద్ద పెద్ద సైజు ఉన్న యానిమల్స్కి కూర్చున్నప్పుడు అది కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ ఇంకా ఏమైనా గుచ్చుకోవడం కానీ ఆ విధంగా చాలా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1 ఇంచ్ తెప్పించిన నేను, 1 ఇంచ్. ఎక్కువ మంది 1/2 ఇంచ్ కూడా తెప్పిస్తారు, నేనైతే 1 ఇంచ్ ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని 1 ఇంచ్ తెప్పించడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే అంటే, ఇంకా చెప్పాలి దీని గురించి ఏంటంటే, ఎక్కువ మనకు మిల్క్ కూడా పెరుగుతాయంట ఫ్రెండ్స్. ఎందుకు నేను హర్యానాలో అడిగిన ఎలా పెరుగుతాయి మిల్క్ అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, యానిమల్కి కంఫర్ట్ ఉన్నప్పుడు మిల్క్ ఆటోమేటిక్ పెంచుతుంది యానిమల్. దానికి కూర్చోవడంలో లేవడంలో కంఫర్ట్ ఉంటుంది కదా, అంటే పెద్ద సైజు ఉన్న యానిమల్స్కి కూర్చుంటే కింద ఏమైనా గుచ్చుకోవడం కానీ ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏదన్నా యూరిన్ పోసినా కానీ ఏమన్నా, లేకుంటే ప్యాడ వేయడం కానీ, అవి వేసినప్పుడు మనం వాటర్ కొడితే బయటికి వెళ్ళిపోతుంది ఈజీగా. అదో మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది దీంతో. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మ్యాట్స్ అన్నీ, ఇవి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, అలాగ స్టేట్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతాయి. కేరళలో అవుతాయి, కేరళ, ఇంకా బెంగళూరు, ఇంకొకటి మనకు హర్యానా ఇక్కడ నుంచి. నేనైతే హర్యానా నుంచి తెప్పించడం జరిగింది, అందు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రైస్ వచ్చేసి నేను తెప్పించింది, ఇవి లెంత్ చెప్తున్నా, దీని లెంత్ వచ్చేసి నేను తెప్పించింది 8x5, అంటే అడ్డంగా 5 ఉంటుంది, నిలువుగా లెంత్ వచ్చేసి 8 ఫీట్స్ ఉంటుంది, 8x5. ఇది థిక్నెస్ వచ్చేసి 1 ఇంచ్, నేను చెప్తున్నా కదా థిక్నెస్ వచ్చేసి 1 ఇంచ్, అవి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 1800, ఇంకా తక్కువ కూడా కావచ్చు కానీ లాక్డౌన్ పీరియడ్ కాబట్టి కొంచెం ప్రైజెస్ పెరిగినాయి అనుకుంటా. ఇంకొకటి దీని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అవి కంపెనీ బట్టి, దాని క్వాలిటీ బట్టి, ఇంకా దాని క్వాంటిటీ బట్టి, దీని బట్టి ప్రైజెస్ ఉంటాయి. మినిమం 1200 ఉంటుంది, ఐ థింక్ 1500, 1800, 2500, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రతి డైరీ ఫామ్లో ఇది పెట్టడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనకు ఖర్చు కూడా తగ్గుతుంది, ఇంకా ప్యాడ కూడా స్ప్రెడ్ కాదు, ఒక దగ్గరనే ఉంటుంది, అది ఈజీగా మనం గుంజుకోవచ్చు. మనం ఎప్పుడైనా వాటర్ కొడితే అది ఆ వాటర్ తొందరగా మన ఆరిపోతుంది, అది అబ్జర్వ్ కూడా చేయదు, అవి ఫ్లో బయటకు వచ్చేస్తాయి వాటర్, ఎందుకంటే తొందర ఆరిపోతుంది కాబట్టి మనకు యానిమల్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాదు వాటర్. అదే మనకు ఖాళీ డైరీ ఫామ్ ఉంటే కింద ఏదైనా ఉంటే దాని మీద వాటర్ ఉంటుంది, ఆ వాటర్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే యానిమల్స్కి చాలా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, యానిమల్ మిల్క్లో కానీ ఇంకా ఏదైనా రోగాలు రావడంలో కానీ చాలా తక్కువ రోగాలు వస్తాయి. మెయిన్
మెయిన్గా రోగాలు రావడంలో అడ్డర్ ప్రాబ్లమే ఉంటుంది. మంచిగా ఇప్పుడు హెచ్ఎఫ్ కోవ్స్ ఉన్నాయి, హెచ్ఎఫ్ కోవ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. అవి 20-20 లీటర్స్ ఇస్తాయి డేకి. అవి అడ్డర్ ప్రాబ్లం అందులో మిల్క్ ఫీవర్ కానీ, మిల్క్ ఇన్ఫెక్షన్ కానీ, అడ్డర్ ఇన్ఫెక్షన్ అంటే పొదుగు వాపు కానీ, పొదుగులో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, గడ్డలు రావడం కానీ, పాలు ఇవి చాలా వస్తుంటాయి. అవి మ్యాట్స్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయవచ్చు, మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఈ మ్యాట్స్ యూజ్ చేస్తే. అంటే నేను ఇవే కంపెనీ యూజ్ చేయాలని చెప్తలే, మీకు దగ్గర ఉన్న కంపెనీ మీకు ఏది నచ్చితే ఆ కంపెనీ తీసుకోండి, మీకు ఏ విధంగా కంఫర్ట్ కనిపిస్తే అది తీసుకోవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనము ఇప్పుడు దీని మీద మిల్క్ కూడా తీసినాం అనుకోండి, మిల్క్ కింద పడతాయి, అదే వాటర్ కొట్టేస్తే మిల్క్తో పాటు ఏమన్నా జిరాసిన్ ఏమన్నా ఉంటే అవి కూడా వైరస్ ఏమన్నా ఉంటే బ్యాక్టీరియా అవి బయటికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా మనకు మ్యాక్సిమంగా ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి. మెయిన్ థింగ్ మ్యాక్సిమంగా అన్నీ చెప్పేసాను కదా నేను, దాని లెంత్ ఏ విధంగా ఉంటుంది, దాని ఎన్ని ఇంచులు ఉంటుంది, దాని థిక్నెస్ ఎంత ఉంటుంది అంతా చెప్పేసాను. హర్యానా, కేరళ, బెంగళూరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇవి. మ్యాక్సిమంగా మీరు ఎన్ని మ్యాక్సిమంగా ఒక 10 అయినా పెట్టుకోవాలి ప్రతి డైరీ ఫామ్ వాళ్ళు. చిన్న రైతులు ఉంటే, చిన్న డైరీ ఫామ్స్ ఉంటాయి. కింద మనకు ఎక్కువ మంది సిమెంట్ది బెడ్ వేపియ్యారు, అది వేపించకుండా మనం మొరం ఏమన్నా వేపిస్తే అంటారు కదా మట్టి ఉంటుంది కదా, అది వేపించినా ఇది ఒకటి తీసుకుంటే మంచి సర్వీస్ ఇస్తుంది మనకు, బాగా సర్వీస్ కూడా బాగా ఇస్తాయి. మనకు ఎక్కువ మంది ఆటోలలో కూడా యూజ్ చేస్తారు ఇవే మ్యాట్స్, ఎందుకంటే యానిమల్స్కి ట్రాన్స్పోర్ట్ చేసే ఆటోలు ఉంటాయి కదా, ఆటోలలో కూడా యూజ్ చేస్తారు. అంటే జారిపోకుండా ప్రతిసారి వాళ్ళు గడ్డి అవి వేయకుండా ఇవి యూజ్ చేస్తే కంఫర్ట్ కూడా ఉంటుందని యూజ్ చేస్తుంటారు, మనం చూస్తుంటాము. ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి దాని గురించి డిఫరెంట్గా నేను ఆలోచించి ఇంకా ఏదైనా కంపెనీ వాళ్ళతో ఎవరితో మాట్లాడి నాకు తెలియకుంటే ఆన్లైన్లో కూడా చూసి ఆ వీడియో గురించి చెప్తుంటాను ఎక్కడ దొరుకుతాయి. ఇదైతే చెప్పిన కదా, హర్యానాలో అయితే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి, మన సైడ్ అయితే 2200 అలా దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మీ దగ్గర ఉన్న హార్డ్వేర్ షాప్స్లో అడగాలి. మన హైదరాబాద్లో మాత్రం రాణిగంజ్లో దొరుకుతాయి, సికింద్రాబాద్ రాణిగంజ్ కదా, అక్కడ దొరుకుతాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఐ థింక్ క్వాలిటీ కూడా తక్కువ ఉండొచ్చు, కానీ ఇవే కంపెనీ తెప్పియాలని లేదు, క్వాలిటీ మంచిగా ఉండాలి ఏ కంపెనీ ఉన్నా. ఈ కంపెనీ కొంచెం అక్కడ ఫేమస్ అంట, అందుకని నేను వెళ్ళినప్పుడు కూడా ప్రతి దగ్గర ఇదే కంపెనీ చూసిన అక్కడ, దానికోసమని చెప్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. ఇలాంటి వీడియోస్ ఏమన్నా మీకు డౌట్స్ వస్తుంటే, దాని న్యూ టెక్నాలజీస్ వస్తుంటే మనం ఎందుకు ఏవి ఎందుకు యూజ్ చేయాలో దాని గురించి చెప్తుంటా. థ్యాంక్ యూ. జై హింద్.